అమ్మాయి చాలా మంచిది మావయ్యా. నేను కాదు నాన్న, మనం మర్డర్ చేస్తున్నావా మానభంగం చేస్తున్నావా? జస్ట్ అలా బెదిరించి డబ్బులు తీసుకుని వదిలేద్దాం. నా మాట కాదని కళ్ళు, ఇంత పెద్ద ఇంట్లో బూజు దొరకలేక చస్తున్నాను. ఇప్పుడు కిడ్నాప్ చేసేటప్పుడు అమ్మాయి గొడవ చేద్దామా? అలా బయట దేశాలు కిడ్నాప్ చేద్దాం. ఎలా చేస్తావు? ఇప్పుడు అమ్మాయి మనతో ఫ్రెండ్లీగా ఉంటుంది కదా, జస్ట్ అలా వాకింగ్ రమ్మన్నాం, వెంటనే వచ్చేస్తే అంతేనంటావా? అంతే అల్లుడు, అమ్మాయిని వాకింగ్ పిలవడం వరకే నా పని, మిగిలినంత నీ పనే. సరే పద అల్లుడు, వెరీ గుడ్. హాయ్ హాయ్, మీరు నాతో వాకింగ్ అయ్యో నా డైలాగ్ అంటే మీరు చెప్పేశారు అంటే కిడ్నాప్ అంటారండి, మా మామయ్యకి కిడ్నీ పెయిన్. కిడ్నీ పెయిన్ కి వాకింగ్ చాలా మంచిది. అవునా? అదండి, అదే కావాలండి. ఆడది అర్ధరాత్రి ఒంటరిగా పరిగెత్తుకెళ్ళినప్పుడే మన దేశానికి స్వతంత్రం వచ్చినట్టే నెహ్రూ గారు చెప్పారు కదా. గాంధీ గారు, అదేనండి, గాంధీ గారు నెహ్రూ గారు ఇద్దరు కలిసి కూర్చున్నాం అక్కడే ఉన్నా. మరి అలాంటప్పుడు మీరు మమ్మల్ని ఎందుకు తోడు తెచ్చుకున్నారు అంటే మీకు భయం అన్నమాట? నేను కరాటేలో బ్లాక్ బెల్ట్. మాకు ప్యాంట్ బెల్ట్ కూడా లేదు, మరి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు? రోజు పొద్దునే వాకింగ్ వెళ్ళినప్పుడు నా కుక్కని తీసుకెళ్ళగా ఈ రోజు పాపం దానికి హెడేక్ రాలేకపోయింది, అందుకని మిమ్మల్ని తీసుకొచ్చాను. కమ్ ఆన్ అల్లుడు, ఈ టాపిక్ మనకు అవసరమా? అసలు గెలికింది నువ్వు. కూల్ కూల్ బాదా, చెప్తా. అల్లుడు ఎవరు లేరు, లట్టుకుని కోండు పట్టుకున్నట్టు పట్టుకో. నాకు ఎందుకు భయంగా ఉంది మా, అదేమో బ్లాక్ బెల్ట్ అంటుంది, ఎక్కడదంతా ఏమో తెలియదు. ఒక పని చెయ్యి, నువ్వే సట్టుకు నోరు మూసి బజాన్ వేసుకో. నేను మొయ్యగలనంటావా? అదెంత బరువు ఉంది మా, తోటకూర కాళ్ళగా వేసాయి. అంతేనంటావా? కసాక్ ఇప్పుడు మళ్ళీ పోజోట్ లే. అయ్యో అదేంటి అలా బోర్ల పడ్డా? మీరు ముందుకెళ్ళిపోతే పండండి. సరే సరే, ముందు ఆయన లేపు. మహాలక్ష్మి డాడీ నుంచి వెళ్ళాలి.